హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్కి. ఈరోజు మన వీడియోలో మినపప్పు వడలని చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా హోటల్ స్టైల్లో వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ మినపప్పు వడల కోసం మనం బేకింగ్ సోడా అనేది యూజ్ చేయకుండానే మనం ఈ వడలని చాలా క్రిస్పీగా అలాగే చాలా సాఫ్ట్గా మనము పొందవచ్చు. సో అలాంటి మినపప్పు వడలను మనం ఈ వీడియోలో ప్రాసెస్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. సో దానికోసం ముందుగా మనం ఏంటంటే 2 చిన్న గ్లాసుల మినపప్పుని తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ పోసి వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మనము ఒక 4-5 గంటల పాటు కొన్ని వాటర్ వేసి మినపప్పులో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి వడలు అనేవి చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు ఇవి నానిన తర్వాత నేను వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుంటానన్నమాట. బట్ దానికంటే ముందు ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో 2 జింజర్ పీసెస్లు వేసుకుంటాను, అలాగే 3 గ్రీన్ చిల్లీ వేసుకుంటాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. సో తర్వాత నేను దాంట్లో మనం నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసి నేను ఇప్పుడు మిక్సీ వేసుకుంటానన్నమాట. సో వన్స్ మిక్సీ అయ్యాక మనకి పిండి అనేది వచ్చేస్తుంది కదా, ఆ పిండిలో మనం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది మనం ప్రాపర్గా కలుపుకోవాలి. ఈ పిండి అనేది చాలా గట్టిగా ఉండకూడదు, అలానే చాలా లూజ్గా కూడా ఉండకూడదు. వడలు అనేవి స్మూత్గా వచ్చేలాగా మనం పిండిని బాగా కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుతున్నప్పుడు మీకు పిండి అనేది చాలా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మీరు పిండిని చేయితో కానీ అలాగే స్పూన్తో కానీ మీరు మంచిగా ప్రాపర్గా వచ్చేలాగా పిండిని కలుపుకోవచ్చు. సో ఇలా వన్స్ పిండి కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి. ఆయిల్ వేడయ్యాక మనము ఇప్పుడు వడలని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ వడలని మీరు ఒక క్లాత్ మీద కానీ ఆర్ ఒక ప్లేట్ తీసుకొని కానీ కొంచెం ఆయిల్ పెట్టి దానిపై వడలని అద్దుకొని మీరు ఒక్కొక్కటిగా ఈ వేడెక్కిన ఆయిల్లో మీరు ఈ వడలని ఒక్కొక్కటిగా వేసుకొని మీరు వీటిని కాల్చుకోవచ్చు. అండ్ మనం తక్కువగా వడలు వేసుకుంటే మనము వడలు అనేవి చాలా బాగా కాలుతాయన్నమాట. సో ఏంటంటే ఒక 2-3 అలా వడలు వేసుకొని మీరు కాల్చుకోండి. సో ఈ విధంగా కాలిన తర్వాత మనము ఈ వడలని మనకు ఆయిల్ లేకుండా వడలు అనేవి డ్రైగా ఉండాలంటే ఈ వడలని మంచిగా కాలాక మనం వాటిని ఒక నెట్లోకి తీసుకుంటాం. అప్పుడు ఏంటంటే ఆయిల్ అంతా నెట్లో నుంచి మనకి కిందకి వెళ్ళిపోయి ఈ వడలు అనేవి చాలా డ్రైగా అండ్ సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో అంతేనండి, ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ వడలని మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో లాగా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ వడలని ఇంట్లోనే ఈజీగా 15-20 మినిట్స్లో టైం లోపల మీరు ఈ వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.